తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, గడప గడపకి తిరుగుతున్నారు, ప్రతిరోజు ఒక్కొక్క డివిజన్లో పర్యటిస్తున్నారు, ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుండి? ఎందుకంటే కొత్తగా తిరుగుతున్నారు కాబట్టి అనిపిస్తుంది ప్రజల నుండి, ఎటువంటి రెస్పాన్స్? చాలా బాగుంది, మంచి రెస్పాన్స్ వస్తుంది. నేను ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కాన్స్టిట్యున్సీకి నేనేమో కొత్త ఏం కాదు. గతంలో ఇక్కడ కార్పొరేటర్గా పనిచేశాను, తర్వాత ఒక ఇన్ఛార్జ్గా పనిచేశాను 2016, తర్వాత స్టేట్ సెక్రటరీగా, మళ్ళీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా, మళ్ళీ ఈరోజు మళ్ళీ సమన్వయకర్తగా నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. మంచి స్పందన వస్తుంది, ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్లే మేమెందుకేమయ్యా, మేము జగన్ గారికే ఇస్తామయ్యా, గత ప్రభుత్వంలో ఏ ఒక్క రూపాయి రాలా, మాకు ఏ ఒక్క పథకం రాలేదు, మాకు ఇల్లు కూడా ఇస్తానంటున్నారు, మాకోసం ఇల్లులు కడుతున్నారంట, ఇల్లులు పట్టాలు ఇచ్చిన వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారంట. మేము స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్లే చెప్పడం జరుగుతుంది. మా పెద్ద కొడుకు అయ్యా జగన్మోహన్ రెడ్డి, అయ్యా నీకు మేము గ్యారంటీ గెలిపించుకుంటాం, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు గతంలో ఏ ఒక్క సంక్షేమ పథకం లబ్ధి చేకూరని వాళ్ళు ఇవాళ సంక్షేమ పథకాలు వస్తుంటే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. మళ్ళీ తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ కంటే మేము మంచి పథకాలు ఇస్తాం, ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాం అని చెప్తున్నారు. మొన్నటిదాకా ఏమని మాట్లాడారు, మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలతో శ్రీలంక అయిపోతుందన్నారు, వీళ్ళు ఇచ్చే పథకాలతో ఇప్పుడు సింగపూర్ అయిపోద్దా? అంటే వాళ్ళు చేస్తే ఒకవైపు ఒకటైపు, వీళ్ళు చేస్తే ఒకటైపు కావాలని చెప్పి దుష్ట ప్రచారం చేస్తున్నారు. కానీ ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు, తప్పకుండా ప్రజల ఆశీర్వాదం మాకుంది. అంటే వెల్లంపల్లి గారు కేడర్కి పనిచేయమని చెప్పినా సరే మీకు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు అనేసి ఇంకో పక్క ప్రచారం జరుగుతుంది, మీ గ్రౌండ్లో ఎలా ఉంది రియాలిటీ? ఆ మాటలో వాస్తవం లేదు. ప్రతి ఒక్కళ్ళు, కార్పొరేటర్లు అందరూ నన్ను సహకరిస్తున్నారు, డివిజన్ ప్రెసిడెంట్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా పార్టీ చైర్మన్లు, డైరెక్టర్లు, ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి నాతో పాటు అడుగులు అడుగు వేసి నడుస్తున్నారు, తప్పకుండా సహకరిస్తున్నారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు, మళ్ళీ ఆయన కూడా గెలవాలి, నేను కూడా గెలవాలి, ఆయనకి పరిచయం ఉంది కాబట్టి, స్థానిక శాసనసభ్యుడు కాబట్టి అక్కడికి వెళ్ళి ఒకసారి కనబడి వస్తున్నారు తప్ప అక్కడికి వెళ్ళి తిరగడం కానీ, ఆయనే స్వచ్ఛందంగా చెప్పేస్తున్నారంట, మీరు వెళ్ళి అక్కడ పనిచేయండి పశ్చిమాలో, అక్కడ కూడా ఆసిఫ్ గెలవాలని చెప్పేసి నేను ఇక్కడ వాళ్ళు కూడా చెప్తున్నాను, మీరు వెళ్ళి కనబడరండి, ఆయన కూడా గెలవాలి. మాకు 3 నియోజకవర్గాలు, విజయవాడ సిటీలో ఉన్న 3 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ జెండా రెపరెపలాడాలి. ఇక్కడ ఉన్న కేశినేని నాని గారు కూడా ఎంపీ అవ్వాలి అని చెప్పేసి మేమందరూ చెప్పుకోవడం జరుగుతుంది. మేమందరం కలిసి కట్టుగా పనిచేస్తున్నాం. పార్టీ ఏదైతే మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు Y0 175 దిశగా మేము అడుగులేస్తున్నాం, ఆయన ఏదైతే 175కు 175 స్థానాలు మేము కైవసం చేసుకుంటాం, దానికి మేము అందరం కట్టుబడి పనిచేస్తాం. అంటే ఇక్కడ ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన చాలా బలంగా ఉన్నాయి, టీడీపీ తరఫున బుద్ధా వెంకన్న సీట్ని అంటే చాలా భారీ మెజారిటీతో గెలుస్తాను, టీడీపీ తరఫున తనకు టికెట్ ఇస్తాను చెప్తున్నారు. ఇప్పుడు ఒక స్థామ్యత ఉంది, ఒకటి పైకి ఎక్కుతుంటే ఇంకొకటి కాళ్ళు పెట్టి లాగుతుంటాడంట, అలాగా వాళ్ళలో వాళ్ళనే వాళ్ళకి స్పష్టత లేదు. తెలుగుదేశం వాళ్ళకి ఇస్తేనేమో జనసేన వాళ్ళు పనిచేయరు, జనసేన వాళ్ళకి ఇస్తేనేమో తెలుగుదేశం వాళ్ళు పనిచేయరు. నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని చెప్పి వాళ్ళు పోటీ పడుతున్నారే తప్ప ప్రజలకి మేలు చేయాలి, ప్రజలకి మేము ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకి మేము ఏ పథకాలు ఇస్తే బాగుంటుంది, ఏ హామీ ఇస్తే బాగుంటుంది, దాని మీద క్లారిటీ ఇవ్వమని చెప్పండి. ఎవరు సూట్ కేసు బరువు ఉందో, ఎవరు నోట్లు ఎక్కువ ఇస్తాడో వాడికి టికెట్ ఇస్తామని పాకులాడుతున్నారే తప్ప వాళ్ళలో ఒక నిర్ణయం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక విధానం లేదు. వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ మా పార్టీ గురించి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజల్లో మమేకమయ్యే వ్యక్తి, ఈ వ్యక్తితో నిలబెడితే గెలుస్తాడంటే అతను ఎంతటి వాడైనా సరే, ఒక కార్పొరేటర్ అయినా, ఒక సామాన్య కార్యకర్త అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరి ప్రజల్లో ప్రజాబలం ఉంది, ఈయన నెగ్గుకొస్తాడు అనుకుంటే అతని డెఫినెట్గా రూపాయి చూడకుండా ఆయన టికెట్ కేటాయిస్తున్నారు. మరోవైపు జనసేన పార్టీ తరఫున పోతిన మహేష్ అంటున్నారు ప్రజలంతా కూడా జనసేన వైపే ఉన్నారు, వైసీపీ వైపున ఎవరూ లేరంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన చెప్పడానికి ఆయన అంతా చెప్పొచ్చు. ఇప్పుడు 175కు 175 స్థానాలు నిలబెట్టట్లేదు, కానీ నిలబెడితే నేనే కొట్టేస్తానని చెప్పొచ్చు ఆయన నాయకుడు కానీ ఆయన కానీ. వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం, వైఎస్ఆర్సీపీ అడ్డా ఇది. మూడోసారి హ్యాట్రిక్ దిశగా అడుగులేస్తున్నాం, తప్పకుండా హ్యాట్రిక్ కొడతాం. వైఎస్ఆర్సీపీ జెండా పశ్చిమ నియోజకవర్గం రెపరెపలు ఆడిస్తాం, దాంట్లో సందేహం లేదు. ప్రజలకి ఏమి చేశారని చెప్పి వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రజల ముందుకు వెళ్ళి ఓట్లు అడుగుతున్నారు,
కరోనా కష్టకాలంలో హైదరాబాద్లో తలదాచుకొని ఇక్కడ ప్రజలకి వాళ్ళ ప్రాణాలు గాల్లో వదిలేసిన నాయకులు వీళ్ళు. వాళ్ళ ప్రాణాలు ఏదో దాచుకోవడానికి, వాళ్ళ ప్రాణాలు చూసుకోవడానికి వాళ్ళు హైదరాబాద్లో తలదాచుకొని కరోనా కష్టకాలంలో ఎవరికైనా ఏదైనా ఒక సహాయం చేశారాళ్ళు. ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉండు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తన వంతు తాను ఏదో ఒక సహాయ సహకారాలు అందించారు. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అందించారు. ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు వాళ్ళు ఏం చేశారని చెప్పి వచ్చి వాళ్ళు పొత్తుల కోసం పాగులాడుతున్నారే తప్ప ప్రజాక్షేమం కోసం ఎవరు ఏమీ పట్టించుకోవట్లేదు. ఎవరితో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది, ఎలా పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది, ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తే బాగుంటుంది, ఎవరు ఎన్ని సూట్లు తెస్తారో అని చెప్పి భ్రమలో ఉన్నారు. ఆ పనిలోనే ఉన్నారు కానీ ప్రజాక్షేమం కోసం వాళ్ళు ఏం పాగులాడట్లేదు. కేవలం పొత్తుల కోసమే వాళ్ళు శ్రద్ధ చూపిస్తున్నారు తప్ప ప్రజల కోసం ఏమి కాదు. మా పార్టీ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు ప్రజలతోనే, మా నాయకుడు నిత్యం ప్రజల్లోనే ఉంటాడు. ఆయన అడుగు జాడల్లో మేమందరం కలిసి వైనాడ్ 175 దిశగా మేము పనిచేస్తాం. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ పోటీ చేసినా లేక జనసేన పోటీ చేసినా ఎవరు పోటీ చేసినా గెలిచేది ముచ్చటగా మూడోసారి మళ్ళీ వైసీపీని ఇక్కడ జెండా ఎగరవేస్తుందనేసి అయితే పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆసిఫ్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వేణుతో రమణ, పాపులర్ టీవీ, విజయవాడ.